सूर्यापेट जिला मजीद बाजरेड्डीगूडेम में कांग्रेस सीनियर नायकुलु मीडिया तो मात्लाडारु पार्टी कोसम मुंदु नुंडी पनी चेसिंदी चेस्तोंदी मेमेनंटू आरोपिंचारु पार्टीलु मारिन दोंगलु प्रस्तुतं वच्चि राजकीयालु चेस्तुन्नारु गुडपल्ली मधुकर रेड्डी दोंग मातलु चेप्तुन्नारु गत एन्निकल्लो सूर्यापेट नुंची युग तुलसी पार्टी तरपुन पोटी चेसी 18 लक्षल रूपायलु जगदीश रेड्डी दग्गर तीसुकुन्नट्लु अन्नी आधारालु उन्नायनी कांग्रेस नायकुलु आरोपिंचारु निकार्सैन कांग्रेस पार्टी नायकुलं मेमे इतर पार्टी कांग्रेस पार्टी चेरी अधिकारं चलाईस्ते सहिंचेदि लेदु 40 एळ్లుగా कांग्रेस पार्टी पनि चेस्तुन्न माकु मीरेप्पुडू कनपडलेदु గుడపల్లి మధుకర్ రెడ్డి అతని అనుచరులు కావాలనే తమపై దాడి చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయని వాళ్ళు మండలంలో రాజకీయాలు చేస్తున్నారు మాపై చిల్లర ఆరోపణలు చేస్తే కబర్దార్ అర్వపల్లిలో సెంటర్లో ప్రజల మధ్యనే తేల్చుకుందాం అంటూ గుడపల్లి మధుకర్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు बीआरएस उठाएमो एमएलए गड़गोटा प्रयत्न चेसी दिख लेकिन एमएलए एलक्षन अगर पार्टी चेरना को वाल निमानते अर्थम का मेमूटे निकार से कांग्रेस पार्टी बाधल का प्रति सारे मैं मुझको चाहिए जे मंडल पार्टी अद्यक्ष वाट्सएप ग्रूप मधुकर रेड्डी गार फोन जरिए తర్వాత ఆయన ఫోన్ ఎత్తలేదు తిరిగి అతనే ఫోన్ చేసి ఏంది అధ్యక్ష ఫోన్ ఎందుకు తీసుకున్నావు అన్న సందర్భంలో మరి ఇట్లా గ్రూపుల విధంగా పెడుతున్నారు అంటే అధ్యక్ష ఇంటికి రమ్మని పిలిచాడు అతను దాడి చేయడానికి పోయినోడైతే 10 మందిని ఎట్ట పెట్టుకొని పోయి దాడి చేయడం జరుగుతుంది కేవలం అతను ఒక మిత్రుడిగా భావించి ఆయన కూడా ఇతని ఇంటికి 2-3 సార్లు టీకి వచ్చాడు కాబట్టి అని నమ్మి పోయింది పోతే అతనిపై పోగానే ఇంట్లో 10 మంది ప్రీ ప్లాన్డ్గా ఉండి దౌర్జన్యం చేసి అతన్ని కొట్టడం జరిగింది తిరిగి మీదంగింది మేము పోయేదో దాడి చేస్తాం దాడి చేయడం అంటే 10 మంది కలిసిపోయిందని దాడి అంటారు కొట్టే వాళ్ళు ఎదురు దాడి చేస్తే వాళ్ళు అయితే సరది జరిగింది దాని మీద నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కొంతమంది అందులో బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ 10 పార్టీలు తిరిగి వచ్చిన వ్యక్తి ఒక విధంగా మాట్లాడుతాడు అది మరి ప్రెస్ వాళ్ళ ముందు ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను जाजिरेड्डीगूडेम मंडल कांग्रेस नायक सीनियर नायक कार्यकर्ता अंदर की ना हृदयपूर्वक नमस्कार मना సత్యవన్న మీద జరిగిన దాడి దాని గురించి నేను ఒక రెండు విషయాలు చెప్పదలుచుకున్నా సత్యవన్న టీదాగు రమ్మని ఇంటికి పిలిపించి దారుణమైన చర్య ఎందుకంటే వాళ్ళకి అలవాటు అదే గుడిపేలు మధుకర్ రెడ్డి కుటుంబానికి అలవాటు కారం చల్లడం ఇంటికి రమ్మనడం ఇట్లా చరిత్రల 1-25 మంది నాలుగులో ఎమ్మెల్యే ఎలక్షన్లో సంగీ వెంకటేశ్వరరావు దామోదరరావు సంబంధించిన గొడవల్లో సంగీ వెంకటేశ్వరరావు మీద రాళ్ళేసి కేసుల పాలు చేశారు అలా విత్ 20 రోజులు జైల్లో పాలు వచ్చినాం మా కుటుంబాల నాగ చేసిన చరిత్ర గుడిపల్లి మధుకర్ రెడ్డి ఎందుకంటే ఇంటికి రమ్మని చెప్పడం ఏదైనా భవనాలు చేయడం అట్లాగే నిన్న మేము నా మీద ఒక ప్రెస్ మీట్ పెట్టండి ఇదని అదని అదని కార్లు కొన్నాడు 20 లక్షలు పెట్టి స్కార్పియో కొన్నాడని నేను గుడిపల్లి మధుకర్ రెడ్డికి సవాల్ ఇచ్చి చెప్తున్నా నేను కొన్నది గుండగాన సోమేశ్వర్ కదకర కాదు నీ కారు కొన్నది పర్సాపల్లి సీను గణేష్ దగ్గర 11,80,000 రూపాయలకు 2022 మోడల్ గల స్కార్పియో కారు ఉన్నా నా భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంది నీకు దమ్ముంటారా బైరంగ చర్చ కూర్చుందాం ప్రెస్ మీడియా ఉందని అడ్డగోలుగా ఉందని అడ్డగోలుగా మాట్లాడుతూ ఒక రూపాయి సమాధానం లేదు నీ దగ్గర పనిచేస్తూ అంటున్నావు కదా నేను 650 రూపాయలు డ్రైవర్ జీతం చేసుకుని వచ్చిన నేను 4 ఎకరాల పొలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం కాంగ్రెస్ పార్టీ కోసం అభివృద్ధి కోసం కష్టపడి నా అమ్మ నాన్న సంపాదించి పెట్టిన భూమికి దగ్గి ఇవాళ గుంటా భూమి లేకుండా పార్టీ కోసం కష్టపడుతున్నా నా పేరు బైరు నాగరాజు సూర్యాపేట వాసవ జాజిరెడ్డిగూడెం వాసవ అనేటువంటి గుడిపల్లి మధుకర్ రెడ్డికి నాకు గతంలో పరిచయం 2023 ఎలక్షన్లో రాజగోపాల్ రెడ్డి గారు 5 లక్షల రూపాయల ఫండింగ్ ఇచ్చి యువతుల్సీ పార్టీ తరఫున సూర్యాపేట క్యాండిడేట్గా బీఫామ్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఉండబడినటువంటి శాసనసభ్యుడు గుంతకల్ల జగదీశ్వర్ రెడ్డి గారు 18 లక్షల రూపాయలకు తీసుకొని అమ్ముడు కూడా జరిగింది కొంతమంది అంటే బీఆర్ఎస్ నుంచి ఉంచుకొని కొంతమంది రెడ్డిలు ఎలక్షన్లు అయిపోయినాక ఎమ్మెల్యే గారు ఎలక్షన్లు అయిపోయినాక
పాటల జాని అనే వ్యక్తులు కుండ సురేందర్ అనే వ్యక్తి ఉంటాడు నిన్న దర్వ యోగం జాని మీద సవాల్ వేసిండు ఇదే ఆయన పిఎస్ఏ చైర్మన్ ఇన్ పిఎస్ఏ డైరెక్టర్ని నన్ను ఒకరోజు అన్నాడు కదా సచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీలో ఎన్ని రోజులు ఉంటావు ఇంకా కాంగ్రెస్ పార్టీ సచ్చిపోయింది అసలు ఆ కాంగ్రెస్ పార్టీలో ఏం చేస్తావు అన్నాడు ఇదే సురేందర్ రెడ్డి ఇలా సచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీలోకి ఏ విధంగా వచ్చాడు ఏ విధంగా వచ్చి కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ దాడి చేయించి కాకుండా మళ్ళీ ప్రెస్ మీట్లు ఇచ్చి సవాల్ విసురుతున్నారు ఇక పోతే బీరవాల సోమిరెడ్డి కొడుకు కానీ విక్రమ్ రెడ్డి ఆయన ఏడు పార్టీలు మాయా మాయ ఏడు పార్టీలు మారిండు 70 పార్టీలు మారుతాం ఏమవుతుంది ఏం చేస్తారు ఆహ్వానిస్తున్నాగా వస్తున్నావు అంటుండు ఏడు పార్టీలు మరి నువ్వు ఒప్పుకుంటున్నావు మరి 40 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం నమ్ముకున్న కార్యకర్తల్ని దాడులు చేస్తుంటే పడాలనా దేనికోసం దాడులు చేపిస్తున్నారు ఎమ్మెల్యే గారు పేరు చెప్పుకుని ఎమ్మెల్యే గారు ఆహ్వానించారు ఎమ్మెల్యే గారు ఆహ్వానించాలంటున్నారు ఎమ్మెల్యే గారు ఏడు పార్టీలు మారని ఆహ్వానించాలని చెప్తున్నా ఆయన చెప్తుండ్రు మరి 40 ఏళ్ల నుంచి దరువు యోగనాథ్ చారీ గారు కాంగ్రెస్ పార్టీ కోసం నిత్యం కష్టపడుతూ కొట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని మనోభావాలు గురి చేయకుండా అదే ఎలక్షన్లప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు అదే జాతీయగూడెం నిన్న మధుకరెడ్డి దాడి చేశారు అన్నారు కదా అదే జాతీయగూడెంలో ఆయా ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకటించే ముందే 200 మంది కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ చేర్చుకున్నప్పుడు అదే దరువు యోగనాథ్ చారీ గారు 100,000 రూపాయలు పెట్టి టవాలు తెప్పించి కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి అభ్యర్థి లేకుండా గానీ నేనున్నా అని బరో ఇచ్చి 200 కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఎవరు చేయాలో ఎవరిని ఎట్లా ఎదుర్కోవాలో కార్యం నిర్ణయిస్తుంది నిన్న పత్రికా మీడియా మిత్రులతో మాట్లాడుతున్నావు మాట అన్నావు జాగిరెడ్డి కూడా మండల పార్టీ ప్రెసిడెంట్ అని చెప్పుకునే ఒక నాయకుడు అన్నావు అయ్యా నాది ఆర్డర్ కాపీ ఇది నేను చెప్పుకోవట్లేను నాకు డీసీసీ ప్రెసిడెంట్ చెవిటి వెంకన్న యాదవ్ గారు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు దరూరి యోగానంద చారి గారు నాకు ఇచ్చిన ఆర్డర్ కాపీ ఇది కావాలంటే మీరు తిరిగిస్తా నీ చరిత్ర చెప్తున్నా చూడిగా బిడ్డా మధుకరెడ్డి చూడిగా